హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన ఎడ్యుకేషనల్ అప్డేట్ అయితే చూసే కంటే ముందు ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసి పక్కనున్న బిల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి మీరు పెట్టే ప్రతి వీడియో అయితే మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చిన అప్డేట్స్ అయితే చూద్దాం టీఎస్పిఎస్సి నిర్వహించే ప్రతి ఎగ్జామ్ టఫే చదివే తీరు కోచింగ్ ఇచ్చే విధానాన్ని మార్చుకోవాలంటున్న నిపుణులు స్టేట్ క్వశ్చన్ నో ఛాన్స్ తికమక క్వశ్చన్లతో ఉండనున్న పేపర్లు గ్రూప్ వన్ తరహాలోనే ప్రశ్నలు అడిగే ఛాన్స్ అంటున్న సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అలాగే ఇక మీదట జరగబోయే పోటీ పరీక్షల పేపర్లన్నీ మరింత కఠినంగా ఉండే అవకాశం కోచింగ్ సెంటర్లు అభ్యర్థుల అంచనాలను అందకుండా ఉండవన్న ప్రశ్నల సరళి అంటూ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది మొన్న జరిగిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష పేపరు ఎంత కఠినంగా ఉందో ఎంత దిక్మక ప్రశ్నలు అడిగారో పరీక్ష రాసిన అభ్యర్థులకు కోచింగ్ ఇచ్చిన సెంటర్ల నిర్వహణకు చాలా బాగా అర్థమైంది ఇక మీదట టీఎస్పిఎస్సి నిర్వహించే ప్రతి పోటీ పరీక్షల పేపర్లు ఇదే స్థాయిలో ఉంటాయని ఉద్యోగార్థులు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు గ్రూప్ వన్ పరీక్ష గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన విషయం తెలిసిందే కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల పదహారున జరిగిన గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష పేపర్ను సివిల్ స్థాయిలో ఇంత ఇంత కఠినంగా వస్తుందని ఎవరు ఊహించలేకపోయారు గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో కఠినంగా పేపర్ రాలేదని పరీక్ష రాసిన అభ్యర్థులు కోచింగ్ నిర్వాహకులు చెబుతున్నారు ఈ క్రమంలోనే ఇక మీదట టిఎస్పిఎస్సి నిర్వహించబోయే పోటీ పరీక్షలన్నీ ఈ స్థాయిలోనే ఉంటాయని పోటీ పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్ష రూపంలో కమిషన్ చెప్పగానే చెప్పింది ఈ నె నేపథ్యంలో కోచింగ్ విధానాన్ని చదివే తీరును మార్చుకునే పనిలో కోచింగ్ సెంటర్లు నిరుద్యోగులు పడ్డారు గతంలో ఎన్నడూ లేనంత రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఎనభై వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే ఈ తరబడిన ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసిన వారందరూ రాష్ట్రంలో లక్షలాది మంది ఉన్నారు అందులోనూ చివరిసారిగా గ్రూప్ వన్ నోటిఫికేషన్ను ఉమ్మర్ రాష్ట్రంలో రెండు వేల పదకొండులో వేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ఇదే మొదటి నోటిఫికేషన్ కావడంతో భారీ స్థాయిలో గ్రూప్ వన్ గ్రూప్ వన్కు మూడు లక్షల ఎనభై వేల ఎనభై ఒక్క మంది దరఖాస్తు చేసుకున్నట్టు అని అని డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే మరొక ఆర్టికల్ సంబంధించి రేపు గ్రూప్ వన్ ప్రిలిమినరీకి ఒక వెయ్యి ఐదు వందల మూడు పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీని ఈ నెల ఇరవై తొమ్మిదిన విడుదల చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఎస్పిఎస్సి నిర్ణయించింది ఈ మేరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఆంధ్రప్రభకు తెలిపారు కీతో పాటు రాసిన పరీక్ష రాసిన అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లకు కూడా వెబ్సైట్లో ఉంచనున్నారు గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షను ఈ నెల పదహారున నిర్వహించిన విషయం తెలిసిందే మొత్తం మూడు లక్షల ఎనభై వేల ఎనభై ఒక్క మంది గ్రూప్ వన్ దరఖాస్తు చేసుకున్నారు ఇందులో రెండు లక్షల ఎనభై ఆరు వేల యాభై ఒక్క మంది పరీక్షకు హాజరయ్యారు అయితే ఒక్క పోస్టుకు యాభై మంది అభ్యర్థులను మెయిన్స్ కోసం ఎంపిక చేయనున్నారు ప్రాథమిక కీని విడుదల చేసిన తర్వాత దానిపై ఐదు లేదా వారం రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించే అవకాశం ఉంది నిపుణుల కమిటీతో అధ్యయనం చేయించి తుది కీ తర్వాత ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పరిధిలోని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇరవై నాలుగు పోస్టుల భర్తీకి సంబంధించి పరీక్షను నవంబర్ ఏడు ఏడున నిర్వహించాలని కమిషన్ ఇప్పటికే అయితే నిర్ణయించింది ఫ్రెండ్స్ అలాగే మరొక ఆర్టికల్ సంబంధించి మార్కులు వచ్చినా నో క్వాలిఫై ఎస్ఐ కీ పేపర్లో ప్రశ్నలు డిలీట్ పోలీస్ ప్రిలిమ్స్ రిజల్ట్ గందరగోళం కానిస్టేబుల్ పేపర్పై నో క్లారిటీ అభ్యర్థుల తీవ్ర అసంతృప్తి స్పందించని టీఎస్ఎల్పిఆర్బి అంటూ ఇక్కడ మరొక ఆర్టికల్ అయితే రావడం జరిగింది పోలీస్ రిక్వైర్మెంట్ బోర్డు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల రిజల్ట్పై గందరగోళం ఏర్పడింది ఇందులో అనేక తప్పిదాలు దొరినట్టు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు ఎస్ఐకి పేపర్లో పలు ప్రశ్నలు డిలీట్ అయినట్లు వారు చెప్తున్నారంటూ ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇదే ఆర్టికల్ సంబంధించి మార్కులు వచ్చిన నో క్వాలిఫై పోలీస్ ఫిలిమ్స్ రిజల్ట్లో గందరగోళం ఎస్ఐ కీ పేపర్ పేపర్లో ప్రశ్నలు డిలీట్ కానిస్టేబుల్ పేపర్పై నో క్లారిటీ అసంతృప్తిలో అభ్యర్థులు స్పందించని బోర్డు అంటూ ఇక్కడ ఆర్టికల్ అయితే రావడం జరిగింది పోలీస్ ఫిలిమ్స్ ఫలితాల్లో గందరగోళం ఏర్పడింది ఇందులో బోల్డనే తప్పిదాలు ఉన్నాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు ఎగ్జామ్లో కట్ ఆఫ్గా నిర్ణయించిన మార్కులు వచ్చిన క్వాలిఫై లిస్ట్లో తమ నెంబర్ లేదని అభ్యర్థులు చెప్తున్నారు ఓఎంఆర్ షీట్లో బోర్డు ఇచ్చిన ఫైనల్ క్రీ ప్రకారం ప్రకారం లెక్కించిన మార్కులు కట్ ఆఫ్ కంటే ఎక్కువగానే వస్తున్నాయని మరి లీస్ట్లో తమ నెంబర్ ఎలా మాయమైందనే విషయం తెలియడం లేదని దీనిపై అధికారులు స్పష్టత రావడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే కలపని మార్కులు ఎస్ఐ కీ పేపర్లో ఏడు ప్రశ్నలను తొలగించారు డిలీట్ చేసిన ప్రశ్నలకు మార్కులు కలిపారు మిగతా తొమ్మిది ప్రశ్నలకు వెసులుబాటు ప్రకారం మార్కులు యాడ్ చేశారు కానీ కానిస్టేబుల్ కీ పేపర్లో మాత్రం తప్పుడు ప్రశ్నలను తొలగించలేదు తొమ్మిది ప్రశ్నలకు వెనుక వెసులుబాటు ప్రకారం మార్కులు కేటాయించారు దీనిపై అభ్యర్థుల నుంచి వ్యతిరేకత ఎదురైంది ఎస్ఐ కీ పేపర్లో తప్పుడు ప్రశ్నలకు డిలీట్ చేసిన అధికారులు కానిస్టేబుల్ కీ పేపర్లో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు ఫ్రెండ్స్ అలాగే మరొక ఆర్టికల్ సంబంధించి రేపు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ప్రైమరీ కీ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఒక్కదానికే కీ రిలీజ్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్రిలిమినరీ కీని టీఎస్పిఎస్సి అధికారులు శనివారం రిలీజ్ చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల మూడు పోస్టుల భర్తీ కోసం పదహారులో జరిగిన గ్రూప్ వన్ పరీక్షకు రెండు లక్ రెండు లక్షల ఎనభై ఆరు వేల ఇరవై ఒక్క మంది అభ్యర్థులు హాజరయ్యారు వీరందరి ఓఎంఆర్ షీట్ స్కానింగ్ ప్రక్రియ పూర్తయింది దీంతో ప్రిలిమినరీ కీతో పాటు ఓ ఓఎంఆర్ షీట్లను టీఎస్పిఎస్సి వెబ్సైట్లో పొందుపరుచున్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు అయితే గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఈసారి సెట్స్ రూపంలో కాకుండా నెంబర్ సిరీస్ల రూపంలో ఇచ్చారు దీంతో ఒక్కో సిరీస్కు ఒక్కో కీ పేపర్ ఇవ్వడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు ఈ క్రమంలో మాస్టర్ క్వశ్చన్ పేపర్కి కీ ఇవ్వాలని టీఎస్పిఎస్సి డిసైడ్ అయింది అయితే ప్రిలిమినరీ కీలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే వారం రోజుల పాటు దరఖాస్తు చేసు తీసుకుంటున్నారు తీసుకుంటారు వాటిపై టీఎస్పీఎస్సి నిపుణులతో కమిటీ వేసి క్లారిటీకి వస్తారు ఈ ప్రక్రియను మరో వారం రోజుల్లో టైం పట్టే అవకాశం ఉంది తర్వాత ఫైనల్కి రిలీజ్ చేసి రిజల్ట్ను వెల్లడిస్తారు ఈ క్రమంలోనే ప్రతి కేటగిరీలో ఒక్కో పోస్ట్కు యాభై చొప్పున యాభై మంది చొప్పున అభ్యర్ అభ్యర్థులను అయితే ఎంపిక చేయనున్నారు అయితే గ్రూప్ వన్ పేపర్ టఫ్గా రావడంతో అందరిలోనూ రిజల్ట్పై ఉత్కంఠ అయితే నెలకొంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి రేపు గ్రూప్ వన్ ఫిలిమ్స్ ప్రైమరీకి అంటూ మరొక ఆర్టికల్ అయితే రావడం జరిగింది మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఒక్కదానికే కీ రిలీజ్ ఓఎంఆర్ షీట్లను ఇవ్వనున్న టీఎస్పిఎస్సి కీలో అభ్యంతరాలకు వారం రోజుల టైం అంటూ ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే టీఎస్పిఎస్సి సంబంధించి టీఎస్పిఎస్సి సభ్యుల నియామక ఫైల్ ఇవ్వండి రాష్ట్ర సర్కార్కు హైకోర్టు ఆదేశం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఎస్సి మెంబర్స్ నియామక రి రికార్డులను ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ హైకోర్టు గురువారం ఆదేశించింది మెంబర్స్ను ఏ ప్రతిపాదకన నియమించారో పరిశీలిస్తామని తెలిపింది రూల్స్కు వ్యతిరేకంగా డిఎస్పీఎస్సీ సభ్యులుగా నియామకం జరిగిందంటూ ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గతేడాది పీల్ దాఖలు చేశారు దీనిని చీఫ్ జస్టిస్ ఉజ్వల్ భుయన్ జస్టిస్ సివి భాస్కర్ రెడ్డిని డివిజనల్ బెంచ్ గురువారం విచారణించింది ఇది పీల్ కిందకు రాదని మెంబర్స్ నియామకంపై అభ్యంతరాలుంటే షీట్ పిటిషన్ను వేయాలని సూచించింది దీనిపై పిటిషనర్ తరపు లాయర్ స్పందిస్తూ మెంబర్స్పై వ్యతిగ వ్యక్తిగతంగా అభ్యంతరాలు లేవని మెంబర్స్ నియామకాలే చట్టప్రకారం జరగలేదన్నారు రామావత్ ధనా సింగ్ జిహెచ్ఎంసిలోని ఈఎన్సిగా రిటైర్ అయ్యారని సుమిత్రా ఆనంద్ జెడ్పీ స్కూల్లో తెలుగు టీచర్ అని ఏ ప్రభుత్వ సర్వీస్లోనూ చేయని ఏ చంద్రశేఖరరావు ఆయుర్వేదిక డాక్టర్ అని మరొకరు రిటైర్ డిప్యూటీ తహసీల్దార్ రవీందర్ రెడ్డి అని ఎమ్మెల్సీగా చేసిన సబ్ ఎడిటర్ రిపోర్టర్ ఆర్ సత్యనారాయణను మెంబర్స్గా నియమించారని చెప్పారు రూల్స్ ప్రకారం రాష్ట్ర సివిల్ సర్వీస్లో ఉన్న ఫస్ట్ క్లాస్ గెజిస్ట్రేట్ పోస్టుల్లో చేసిన వాళ్ళే అర్హులనన్నారు నియామకాలు రెండు వేల పదిహేడులోనే జీవో నెంబర్ యాభై నాలుగు ప్రకారం జరిగాయని ఏజీ బిఎస్ ప్రసాద్ వాదనలు అయితే వినిపించారు రూల్స్ తప్పుగా పబ్లిష్ అయ్యాయని చెప్పారు దీనిపై స్పందించిన హైకోర్టు నచ్చిన వాళ్ళను మెంబర్స్గా నియమిస్తారా లేక ఏదైనా పరీక్ష పెట్టారా నోటిఫికేషన్ ఇచ్చారా సెర్చ్ కమిటీ ఏమైనా ఉందా అని ప్రశ్నలు వేసింది మెంబర్స్ నియామక ఫైళ్లను తమకు నివేదించాలని ఆదేశించింది విచారణను అయితే వాయిదా వేసింది అంటూ ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక మరొక ఆర్టికల్ సంబంధించి జాతీయ మెరిట్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువు పొడిగింపు నవంబర్ ఏడు వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం అంటూ ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక మరొక ఆర్టికల్ సంబంధించి మూడు నుంచి నూతన విద్యా సంవత్సరం నవంబర్ పది నుంచి ఎంబీఏ ఎంసీఎస్ తరగతులు వచ్చే ఏడాది మార్చి ఇరవై ఏడు నుంచి ఫస్ట్ సెమిస్టర్ పరీక్ష టైం టేబుల్ విడుదల చేసిన యంత్రాంగం అంటూ ఇక్కడ మరొక ఆర్టికల్ ఎదురు రావడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఆఫీసర్ పోస్టులు యూపీఎస్సీ సంబంధించి కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుతున్నది పోస్టుల విరుగా వివరాలు చూసినట్లయితే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఒకటి జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ బయాలజీ ఒకటి జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ కెమిస్ట్రీ ఒకటి ఇన్వెస్టిగేటివ్ గ్రేడ్ వన్ సంబంధించి పన్నెండు పోస్టులు అయితే ఉండడం జరిగింది మొత్తం పోస్టుల సంఖ్య పదిహేను అర్హత సంబంధించి సంబంధిత విభాగంలో డిగ్రీ బీటెక్ పీజీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం కలిగి ఉండాలి వయస్సు అక్టోబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై రెండు నాటికి ఇన్వెస్ట్ ఇన్వెస్టిగేటర్ జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులకు ముప్పై ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఆఫీసర్కు ముప్పై ఎనిమిది ఏళ్ళు మించరాంట్టుగా డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది ఆన్లైన్ ద్వారా అయితే దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది రాత పరీక్ష అయితే ఇంటర్వ్యూ ఆధారంగా అయితే ఎంపికనైతే చేయనున్నారు చివరితో అయితే వచ్చేసి నవంబర్ పది రెండు వేల ఇరవై రెండు మరిన్ని వివరాలకు డబ్ల్యూడబ్ల్యూ డాట్ యూపీఎస్సి డాట్ ఇన్ డాట్ డాట్ ఇన్ అయితే విజిట్ అయ్యి మీరు అయితే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక నోటిఫికేషన్ సంబంధించి సికింద్రాబాద్ ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్లో నాలుగు వందల పంతొమ్మిది పోస్టులకు అయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది పోస్టుల వారిగా చూసుకున్నట్లయితే మెరి మెటీరియల్ అసిస్టెంట్ నాలుగు వందల పంతొమ్మిది పోస్టులకైతే ఈ నోటిఫికేషన్ అయితే కోరనుంది దీనికి సంబంధించి చివరి తేదీ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ప్రకటన ప్రచురితమైన నాటికి ఇరవై ఒక్క రోజులుగా దరఖాస్తు చేసుకోవాలి అలాగే ఐటీబీపీలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు సంబంధ అలాగే ఎన్హెచ్బిలో ఇరవై ఏడు అసిస్టెంట్ మేనేజర్లు అలాగే ఫ్యాక్ట్ ఫ్యాక్టరీలో నలభై ఐదు టెక్నీషియన్లకై ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి నేను కింద ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఈ ఆర్టికల్ని అయితే పోస్ట్ చేశాను అక్కడ నుంచి అయినా మీరు అయితే ఒకసారి విజిట్ అయ్యి అప్లికేషన్ అయితే చేయాల్సి చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫర్దర్గా మీకు టీఎస్పీఎస్ఈ నుంచి ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లేదా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో అయితే విజిట్ అయ్యి మీరైతే డైరెక్ట్గా అయితే ఒకసారి అయితే మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్